రాజ్యం, మండల రాజ్యం, పంపిణీ రాజ్యం, ఇదేమి పాలన, ఇదేమి పాలన, నదీల పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, నదీల పాలన, రద్దు చేయాలే వ్యవసాయ చట్టాలను, రద్దు చేయాలే నూతన వ్యవసాయ చట్టాలను, రైతులపై భారం మొత్తం వ్యవసాయ చట్టాలను, రైతు వ్యతిరేక చట్టాలను, రైతు వ్యతిరేక మోడీ, రైతు వ్యతిరేక కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇదే రైతు వ్యతిరేక బిల్లు మీద రాష్ట్ర దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తే మాతో పాటు టీఆర్ఎస్ వచ్చి ఇక్కడ కూర్చున్నది, వాళ్ళు కూడా సంఘీభావం తెలిపారు బంద్ లో, మరి వాళ్ళు భాగస్వాములైనరు, మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్ కాగానే మరి ఏమైందేమో తెలియదు. కేసీఆర్ గారు అక్కడ వెళ్లి ఢిల్లీకి వెళ్లి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళా వాపసు వచ్చి ఆయన ఏదైతే మాట్లాడిండో, మరి రైతులకు, రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్ గారు వాపసు వచ్చి మరి భారతీయ జనతా పార్టీ తెచ్చిన ఈ మూడు బిల్లులకు భారతీయ జనతా పార్టీకి సంఘీభావం తెలుపుతూ ఒక పెద్ద మాట ఏమన్నాడంటే, భారతీయ జనతా పార్టీ అన్న మరి మూడు బిల్లులు తెచ్చి రైతులకు వ్యతిరేక బిల్లులు తెచ్చిండు, ఇబ్బంది పెడుతుండు, కానీ ఒడ్లు కొనమని అయితే అనలే భారతీయ జనతా పార్టీ. మరి ఈ యొక్క కేసీఆర్ మేము ఒడ్ల కొనుగోలు కేంద్రాలను, అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఒడ్లు ఇవన్నీ కొనుగోలు కేంద్రాలు ఉండయి, రైతులు వాళ్ళ బాధ వాళ్లే పడాలని చెప్పి ఏదైతే అన్నాడో, ఇది మాత్రం చాలా చాలా ఒక ప్రజాస్వామికమైనటువంటి పరిస్థితిది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా విస్మయం చెందుతా ఉన్నారు, ఎందుకంటే రైతులకు మొదటిసారిగా వాళ్ళ యొక్క ఉత్పత్తులు కొనుగోలు అంతకుముందు అంతా చిన్న చిన్న వర్తకులు కానీ మరి వాళ్ళ బతుకులు ఎట్లా నడుస్తాయి? నువ్వు పంటలు దాదాపు మార్చి ఏప్రిల్ కెళ్ళి వస్తాయి, నువ్వు ఎన్నడైతే ఒడ్లు కొనుగోలు చేయవో, ఒడ్లు కొనుగోలు కేంద్రాలు బంద్ అంటవో, ఒడ్లు కళ్ళాలకు వచ్చిన ఐకేపీ సెంటర్లకు వచ్చినాక కొననని పరిస్థితి వస్తే మాత్రం ఆ రోజు లోపల నువ్వు నీ యొక్క మాటలు వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మొదటి పంట కళ్ళాలకు గాని ఐకేపీ పిఎస్సీ సెంటర్లకు వస్తూనే ఒడ్లు కొనని పరిస్థితి ఉంటే మాత్రం దాని మీద పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. నువ్వు గద్దె దిగే సమయం అదే సమయం అవుతుందని సందర్భంగా వార్నింగ్ ఇస్తున్నాం కేసీఆర్ గారు. దీని మీద ఇమ్మీడియట్ గా నువ్వు నిర్ణయం మార్చుకోవాలి. ఓట్లు కొనుగోలే కాదు, ఇంతకుముందు మిత్రుడు చెప్తా ఉండే, మీరు రైతు బంధు అని ఏదో 5,000 ఎకరానికి కంటు తెరిచేరుగా ఇస్తున్నారు, మేము గిట్టుబాటు ధర మీద బోనస్ ఇవ్వాలంటున్నాం 500 రూపాయలు ఎక్కువ, అంటే 12,500 ఎకరానికి ఎక్కువ వస్తాయి. నువ్వు అది ఇవ్వకపోగా ఇంకా ఉల్టా నేను ఒట్లే కొనను అంటే మరి ఇది ఎక్కడి కార్యక్రమం, ఎక్కడి ఏం ఘనకార్యం చేస్తున్నావు? నెంబర్ 1 రాష్ట్రం, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి ఆటలు సాగవు. ఉద్యమాల గడ్డ తెలంగాణలో ఏ రైతు ఊకోరు, ఏ ప్రజలు ఎవరు కూడా ఊకోరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులే, దాదాపు 55 లక్షల మంది రైతులు ఉన్నారు. 58 అంటే దాదాపు 2 కోట్ల మంది, ఈ 3.5 కోట్ల తెలంగాణ ప్రజలలో మరి 2.5 కోట్ల మంది రైతు బిడ్డలు. కాబట్టి మీరు తక్షణం మీరు మాట విరమించుకోవాలి, రైతులకు ఇంకా మేలు చేసే ఆలోచన. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.